దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక చక్కటి సమయము ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు అదేవాడి దేవునికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు సౌఖ్యంగా సంతోషంగా ఉండాలని మేము ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే మా కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. మా పరిచర్య ఇంకనూ విస్తరించాలి, అనేకులను దేవుని యొక్క మార్గంలో నడిపించులాగున దేవుడు మాకు జ్ఞానమును అట్టి అభిషేకమును ఇవ్వాలని దయచేసి మీ అనుదిన ప్రార్థనల్లో మా యొక్క కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయబోయే దేవుని వాక్యము చూద్దాం, రండి. సమయలు 2:22-20 నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా, ఎంత చక్కటి వచనం కదండి. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించను. ప్రభువుకి మనందరము అంటే చాలా ఇష్టం. మరి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారా? ఆయన ఎందుకు ఇష్టపడడు అని మీకు ఆ ఒక సందేహం రావచ్చేమో, దావీదు ఎందుకు ఈ విధంగా రాశాడు అని. అవునండి, ఆయన గర్విష్ఠులని దూరం నుండి చూస్తాడంట. ఆయన ఒక పాపాత్ముడిని ప్రేమిస్తాడు, కానీ ఆ పాపాత్ముడి యొక్క పాపాన్ని మాత్రము ఆయన ద్వేషిస్తాడట. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించచ్చేమో, కానీ ఆ ఒక్క వ్యక్తి యొక్క పాపాన్ని బట్టి ప్రభు దూరంగా ఉంటాడు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్నాడు, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించను. దావీదుకి మరి ఒక పేరు కూడా ఉంది, అదే దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క ఇష్టానుసారుడు. అంటే దేవుని యొక్క ఇష్టానికి తగినట్లుగా, దేవుని యొక్క హృదయానికి తగినట్లుగా తన యొక్క జీవితాన్ని ఆయన మలుచుకున్నాడు. తన పట్ల దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉన్నదో, దేవుడు ఏ ఒక్క విషయాలను బట్టి తృప్తి చెంది ఉన్నాడో వాటన్నిటినీ గ్రహించి దావీదు భక్తుడు తన యొక్క జీవితంలో ప్రతి కార్యమును దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క అభిప్రాయాలను, దేవుని యొక్క ఆలోచనలను స్వీకరిస్తూ ఆ ప్రకారమే నడిచేవాడు. అందును బట్టే దావీదుకి ప్రభువు ఒక చక్కటి బిరుదునిచ్చారు, అదే నా యొక్క హృదయానుసారుడు దావీదు, నా ఇష్టానుసారుడు దావీదు అని ఆయన ఒక మంచి పేరుని ప్రభువు నుంచి పొందుకున్నాడు. అయితే ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఎవరైతే ఆయనకి ఇష్టులుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటారో, వారిని ప్రభు ప్రతి ఒక్క మరణకరమైన పరిస్థితుల నుంచి, ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితుల నుంచి, కీడు, నష్టము, మోసము అనే పరిస్థితుల నుంచి వాళ్ళని తప్పిస్తాడు అని ఇక్కడ వాక్యం చెప్తుందండి. కేవలము దావీదుని మాత్రమే కాదండి, ఎవరైతే ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీరు కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తున్నట్లయితే, మీ యొక్క ప్రతి పరిస్థితి నుంచి ప్రభు ఈ ఏదైతే ఆటంకంగా మీకుందో, ఏదైతే అపాయకరంగా మీకుందో, ఆ యొక్క ప్రతి పరిస్థితి నుంచి ఆయన మిమ్మల్ని తప్పిస్తాడట. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క చుట్టూ ఆయన యొక్క కృప ఆవరించి ఉంది అని వాక్యం సెలవిస్తుందండి. దేవుని యొక్క కృప, కాపుదల ఇంకనూ మన పైన ఉంది. కాబట్టే ఎంతోమంది ఈ లోకం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయినా సరే, అర్ధాంతరంగా వారి యొక్క తనువు చాలించినా సరే, ఇంకా మనము సజీవుల లెక్కలో బ్రతికి ఉన్నాము అంటే అది కేవలము ప్రభు మనల్ని తన యొక్క కృపతో, కాపుదలతో భద్రపరుస్తున్నారు. కాబట్టే ఎప్పటికప్పుడు మన యొక్క పరిస్థితులను ఆయన గమనిస్తున్నారు. కాబట్టే ఇంకను మనము ఈ విధంగా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము, దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాము. అందును బట్టి ప్రతిరోజు, ప్రతి క్షణము ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెప్పవలసిన వారమై మనం ఉన్నామండి. కొంతమంది ఎల్లప్పుడూ ఒక నిరుత్సాహంతో ఉంటారు దేవుని పట్ల. దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, ఏ ఒక్క మంచి అని చెప్పుకోవడానికి నా జీవితంలో ఏదీ లేదు అని అనుకుంటారండి. ఒక్కసారి ఆలోచించుకోనండి, దేవుడు కోవిడ్ వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల వారు ఎంతోమంది మరి భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయి హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు మరణించినప్పుడు మీకు కూడా కోవిడ్ వచ్చినా సరే దేవుడు మిమ్మల్ని కాపాడాడంటే దేవుని యొక్క వాత్సల్యము మీకు కనిపించట్లేదా?
ఎంతోమందికి ఉద్యోగాలు పోయినాయి, కానీ ఇంకా మీరు ఉద్యోగం చేస్తున్నారు, ప్రతిదినము మంచి ఆహారాన్ని భుజిస్తున్నారు, మీ పిల్లలకి చదువులు ఆగలేదు, మరి ప్రతి నెల మీకు రావాల్సిన సంపాదన కరెక్ట్ టైంకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అంటే ఇది దేవుని యొక్క కృప. అందుని బట్టి మనము ప్రభువుని స్తుతించాలి. ఎంతమంది కోవిడ్ టైంలో ఉద్యోగాలు పోయి రోడ్డు మీద పడిపోయిన కుటుంబాలు ఎన్నున్నాయో తెలుసా అండి? ఎంతమంది చదువులు అర్ధాంతరంగా ఆగిపోయినాయో తెలుసా? మరి చిన్న చిన్న పిల్లలు చదువు లేక మరి స్కూల్కి వెళ్ళలేక ఎంతోమంది, మా తల్లిదండ్రులకి ఉద్యోగాలు పోయినాయి, మాకు చదువులు ఆగిపోయినాయి, మా యొక్క స్టడీస్ మధ్యలోనే ఆగిపోయినాయి అని చెప్పిన పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. మాకు డైలీ ఎంతోమంది ప్రేయర్కి ఫోన్ చేస్తున్నప్పుడు, వాళ్ళ యొక్క సమస్యలు వింటున్నప్పుడు మాకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారా, ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయా అని తలంచుకుంటున్నప్పుడు, ఒకందుకు మేము కలిగి ఉన్న స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాము, మరొక పక్క అటువంటి వారి గురించి భారంతో ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఇటువంటి కుటుంబాలను నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి, వీళ్ళకి మంచి స్థితినివ్వు, వీరికి మంచి ఆశీర్వాదాన్ని దయచేయని. కనుక ప్రేమనే సహోదరి సహోదరులారా, దేవుడు మమ్మల్ని ప్రతి పరిస్థితుల నుంచి తప్పిస్తున్నాడు, ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నాడు. ఈరోజు మీకు ఏదైతే భయంగా ఉందో, ఉరిగా ఉందో, వాటన్నిటిని ప్రభు దగ్గర చెప్పుకోనండి. ప్రభువా, నాకు ఈ విషయం పట్ల ఎంతో భయంగా ఉన్నాను, ఈ అనారోగ్యం పట్ల భయం కలిగి ఉన్నాను, ఈ యొక్క ఆర్థిక సమస్యలను బట్టి నేను భయపడుతున్నాను, ఈ ఆపదలో నేను పడిపోతానేమోనని భయపడుతున్నాను, దయచేసి నా భయములన్నిటి నుంచి నన్ను విడిపించయ్యా, ఈ యొక్క మరణకరమైన ఈ జిగటగల దొంగ ఊబిలోనికి నేను పడిపోకుండా నీ దేవదూతల్ని నా చుట్టూ ఉంచు ప్రభువా, నన్ను నువ్వు ఈ యొక్క పరిస్థితుల నుంచి తప్పించు ప్రభువా అని మీరు ఒక్కసారి నోరు తెరిచి అడిగినట్లయితే ప్రభు తన యొక్క దూతల్ని మీ చుట్టూ ఉంచుతాడండి. ఏ అపాయమైన పరిస్థితులు రాకుండా మిమ్మల్ని ఎప్పటికప్పుడు తన యొక్క రెక్కల నీడలో భద్రపరుచుకుంటాడు. దావీదుకి ఎన్నోసార్లు సౌలు ద్వారా, తన సొంత కుమారుడు ద్వారా కూడా మరణము దగ్గర వరకు వచ్చిందండి, అయినప్పటికీ కూడా ప్రభు తన యొక్క రెక్కల నీడలో అభిషిక్తుడైనటువంటి దావీదుని భద్రపరిచాడు. ఎవరి చేతిలోనూ ఆయన చనిపోలేదు, కానీ ఆయన సమయం వచ్చేంత వరకు ఆయన మంచి నిండు వృద్ధాప్యంలో దావీదు భక్తుడు మరణించాడు. కనుక ఏ మనుషుల గురించి భయపడవద్దు, ఆర్థికపరమైన విషయముల గురించి భయపడవద్దు, అనారోగ్య పరిస్థితుల గురించి భయపడవద్దు. ఏ భయం ఉన్నా, ఏ ఒక్క నిరుత్సాహం మీకున్నా సరే దేవుని యొక్క సన్నిధానంలో వాటిని చెప్పండి. ప్రభు దగ్గర దేవాని సహాయం నాకు కావాలి, దావీదు భక్తుడిని ఎలా తప్పించావు, నన్ను కూడా అలా తప్పించయ్యా అని మరి ఈరోజు మీరు అడిగినట్లయితే తప్పకుండా ప్రభు మీ యొక్క ప్రతి పరిస్థితుల నుంచి మిమ్మల్ని తప్పించి ఆయన నీడలో, ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరుస్తారు. మరి అడుగుదామా, రండి ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ర ప్రేమమయుడ కృపగలిగిన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఎంతమంది అయితే ఇక్కడ దావీదు వలె నన్ను కూడా తప్పించు తండ్రి, ఈ మరణకరమైన పరిస్థితుల నుంచి, ఈ కీడు, ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించు ప్రభా, ఈ యాక్సిడెంట్స్ నుంచి నన్ను తప్పించు ప్రభా, నా ప్రయాణాల్లో నన్ను కాపాడు తండ్రి, నా బిడ్డల భవిష్యత్తులో ఒక మంచి మార్గాన్ని తెరువయ్యా అని ఎంతమంది అయితే నీ దగ్గర మొరపెట్టుకుంటున్నారో తండ్రి, ఒక్కసారి నీ యొక్క ప్రియమైన కుమారులని, కుమార్తెలను నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవా, మరి మా కొరకే కదయ్యా నువ్వు సిలువలో రక్తాన్ని కార్చావు, మా కొరకే కదయ్యా అనేక దెబ్బలు నువ్వు కొట్టించుకున్నావు, గాయములు పాలయ్యావు, ముళ్ళ కిరీటం ధరించావు, మేము నడిచిన నడతలను బట్టి, మేము చూసిన పాపపు క్రియలను బట్టి దేవా, మరి నీ యొక్క ప్రతి అవయములలో కూడా తండ్రి మరి గాయాలు చేయబడ్డాయి తండ్రి, నీ గాయముల వల్ల మాకు స్వస్థత కలుగుచున్నది అని చెప్పబడిన రీతిగా ఆ రోజు నువ్వు పొందిన ఆ ఒక బాధ వేదన ఇక్కడున్న మా అందరికీ కూడా తండ్రి ఒక గొప్ప నిరీక్షణ కలిగించే విధంగా, మా బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి, మా మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించే విధంగా ఉండుటకు నీవేసి మాకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, నీ సిలువలో ఉన్న ప్రేమను, నీ సిలువలో ఉన్న త్యాగాన్ని దేవా తలంచుకోవడానికి మా ఒక్కొక్కరికి నేను నీవే సహాయం చేయమని, అపాయకరమైన పరిస్థితుల నుంచి, ఉరి కలిగించు పరిస్థితుల నుంచి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే తప్పించి
నీ యొక్క ప్రేమతో నీ కృపతో మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటూ ప్రార్థన నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమతండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక. ఆమేన్.